తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేసులు 1500 లోపే నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుల దిశగా యోచిస్తోంది. ఈ నెల 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19తో ప్రస్తుత లాక్డౌన్ ఉత్తర్వుల గడువు ముగియనుండటంతో ఆ తర్వాత రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలని భావిస్తున్నారట. సడలింపు సమయాన్ని పొడిగించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో మళ్లీ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించి లాక్డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ నెల 20-21న సీఎం కేసీఆర్ సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. బుధవారం ఆయన గజ్వేల్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉండడంతో అక్కడి నుంచే నేరుగా జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అందుకే ముఖ్యమంత్రి మంత్రులతో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని లాక్డౌన్ సడలింపుపై నిర్ణయాన్ని తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ సీజన్ మొదలవుతోంది. అందుకే ఆంక్షల ఎత్తివేతను అనివార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో రాత్రి కర్ఫ్యూను కొనసాగిస్తే సరిపోతుందని, లాక్డౌన్ సడలింపులు ఇస్తేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ప్రస్తుతం సడలింపులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలను అనుమతిస్తున్నారు. తాజా పరిణామాలను సమీక్షించి లాక్డౌన్ సడలింపుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. రాత్రి కర్ఫ్యూను మాత్రం కొనసాగించాలని భావిస్తున్నారట. దీనిపై మరో 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాత్రి కర్ఫ్యూ సంగతి పక్కన పెడితే కరోనా కేసులు అదుపులోకి రాని ప్రాంతాల్లో మాత్రం కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేసులు ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ను కొనసాగించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అక్కడ పరిస్థితిని సమీక్షించుకుని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.